नेल्लूरु जिला कोवूर मंडल केंद्रंलोने जिला परिषत् बालिकल उन्नत पाठशालालो शनिवारं अभिनंदन सभ जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा कोवूर एम्मेल्ये नलपेड्डी प्रसन्नकुमारेड्डी पाल्गोन्नारु। ई सदर्भंगा एम्मेल्येकि उपाध्यायुलु विद्यार्थुलु घन स्वागतं पलिकारु। अनंतरं अभिनंदन सभलो एम्मेल्ये मात्लाडारु। కోవూర్కి చెందిన పచ్చిపల రామనాథమ్మ కుటుంబీకుల దాతృత్వంతో ఉన్న పాఠశాలకి 10 లక్షలు అందజేయడం ప్రశంసనీయమని కొనియాడారు. అదేవిధంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకి శ్రీ పచ్చిపల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలగా పేరు మార్పు చేయడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా సభ్యులు నిరంజన్ బాబురెడ్డి, పచ్చిపల రామనాథమ్మ కుమారులు, ఏఎంసీ చైర్మన్ పచ్చిపల రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాధన్న మా కుటుంబ అభిమాని, మొట్టమొదటి నుండి కూడా నేను బాగుండాలని కోరుకునే వ్యక్తి పచ్చిపల రాధాకృష్ణారెడ్డి గారు. నిత్యం మా ప్రసన్న బాగుంటే చాలు అని మొట్టమొదటి నుండి కూడా నా పక్కన ఉండి నాకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి రాధన్న. ఆయన సోదరులుగా గోపాల్రెడ్డి గారు గాని, మల్లికార్జున్ రెడ్డి గారు గాని అందరూ కూడా మా ప్రసన్న బాగుండాలి, అన్ని రంగాలలో రాణించాలి అని మొట్టమొదటి నుంచి కూడా నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నారు. గోపాలన్న పిల్లలు గాని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు గాని, నా తమ్ముడు మన్మోహన్ గాని అందరూ కూడా చాలా బాగుంటారు మా కుటుంబంతో. ఈ పేరు పెట్టాలని పచ్చిపల రామనాథమ్మ గారి పేరు పెట్టాలని రాధన్న నా దృష్టికి తీసుకురావడం, వెంటనే జిల్లా పరిషత్కి పేరు పంపించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. రాధన్న విషయం అందరికీ తెలిసిందే, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఏదైనా ఒక పని అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోడు. ఎట్టకేలకు సాధించి ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తల్లి రామనాథమ్మ గారి పేరు ఈ స్కూలుకి తీసుకొచ్చి నా చేతుల మీదుగా ఈరోజు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు పచ్చిపాల కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ కాలంలో మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం, కొడుకులు తల్లిదండ్రులను చూడట్లేదు. చాలా దగ్గరలో ఏదో ఒక పత్రికలో ఒక వార్త చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులను తీసుకువెళ్లి రైల్వే స్టేషన్లో వదిలేయడం, బస్ స్టాండ్లలో వదిలేయడం, రోడ్లలో వదిలేయడం, ఇవన్నీ చూస్తున్నాం. బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేది తల్లిదండ్రులు. తల్లి అయితే నవమాసాలు మోసి బిడ్డను కంటుంది, అది మరో జన్మ ఆ తల్లికి. ఇద్దరు కూడా మా బిడ్డలు బాగుండాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, బాగా చదువుకోవాలి, అన్ని రంగాలలో కూడా పైకి రావాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఏది ఏమైనా కూడా తల్లిదండ్రులకి ఆడబిడ్డల మీద కొంత బాగా చూసుకోవాలని మాత్రం ఆడబిడ్డలే ఎక్కువగా కోరుకుంటారు. ఇప్పుడు ఈ కాలంలో మాత్రం మగపిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులని రోడ్ల పాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు, అది కరెక్ట్ కాదు. మనల్ని కని పెంచిన తల్లిదండ్రులను మనం గౌరవించాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. ఎన్ని కష్టాలు పడి వాళ్ళు మనల్ని చదివించి ఎంత ఏ స్థాయికి తీసుకొస్తారో మీ అందరికీ కూడా తెలుసు. తల్లిదండ్రులని మర్చిపోకూడదు. ఈరోజు దీనికి రాధాకృష్ణారెడ్డి గారిని, పచ్చిపాల కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మొట్టమొదటి నుండి ఏ విధంగా కష్టాలు పడ్డారో వ్యాపార రీత్యా బాగా సంపాదించుకొని అందులో వచ్చిన దాన్ని కొంత ఈ విధంగా ఉపయోగించాలని చెప్పి ఆ మనసు రావడం కూడా చాలా గొప్ప విషయం. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే గవర్నమెంట్కు సంబంధించిన స్కూల్స్ మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా మన ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల్లో పిల్లలు చదువుకుని పైకి రావాలి, అన్ని విధాలా పైకి రావాలని చెప్పి భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపు మాపిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరే చూస్తున్నారు, విద్యకు పెద్దపీట వేసి రాష్ట్రంలోనే 2000 కోట్లు ఖర్చు పెట్టి బిడ్డలందరూ కూడా బాగుండాలని చెప్పేసి బాగా మంచి చదువులు చదువుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్లో స్టాఫ్ చాలా బాగా చెప్తారు, వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటారు. కార్పొరేట్ స్కూల్స్కి ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్కి తేడా అది, వాళ్ళు బిజినెస్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటారు. మీరందరూ కూడా బాగుండాలి,
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి